ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ వైద్యానికి వెళ్ళాలంటే వేలు లక్షల రూపాయలు కావాల్సిందే. ఓపీ ఫీస్ కే వందల్లో వసూలు చేస్తున్నాయి హాస్పిటల్స్. కానీ ఇలాంటి టైం లోనూ ఓ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు ఒక్క రూపాయితో వైద్యం అందిస్తుంది. వైద్య పరీక్షలను కూడా నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తుంది రామనగర్లోని జీజీ హాస్పిటల్. సాధారణ జ్వరం లాంటి చిన్న రోగాలకైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలంటే ఓపీ ఫీస్ చెల్లించాల్సిందే. మినిమం 200 నుంచి 500 రూపాయల దాకా ఫీజ్ కట్టాలి. అయితే రామ్నగర్లోని జీజీ చారిటబుల్ హాస్పిటల్లో 1 రూపాయి ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 రూపాయితో కనీసం టీ కూడా తాగలేం. అలాంటిది డిఎస్ఆర్ఎన్ టీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పేదలకు 1 రూపాయితో వైద్య సేవలు అందిస్తున్నారు. పేదలందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో రూపాయికి 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నట్టు సంస్థ చైర్మన్ గంగాధర్ గుప్తా తెలిపారు. గర్భిణీలు, పిల్లలు, ఆర్తోతో పాటు ఇతర విభాగాల డాక్టర్లు కూడా జీజీ చారిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ, ఐసీయు, ఆల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలను కూడా తక్కువ ఖర్చుతో చేస్తున్నారు. రోగులు, వారి సహాయకులకు ఉచిత భోజనం, టిఫిన్లు అందిస్తున్నారు. ప్రతిరోజు 200 మంది వరకు ఇక్కడికి ట్రీట్మెంట్కు వస్తుంటారు. ఏ జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే ఆ 1 రూపాయి కన్సల్టేషన్లో తీసుకొని మినిమం ఛార్జెస్తో టెస్ట్లు ఏవి కూడా అనవసరంగా రాయకుండా మినిమం టెస్ట్లు 100 రూపాయల్లో ఆ రోగికి జ్వరం తగ్గాలి అనేటటువంటి ప్రధానమైన కాన్సెప్ట్ తీసుకొని అలాగే 1 రూపాయి ఫీజుతో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా విస్తృతంగా ఈ హాస్పిటల్ని తీసుకువెళ్తాము. రూపాయికి వైద్యం చాలా బాగుందని, మంచి సేవలు అందిస్తున్నట్టు జనం చెబుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్కు వెళితే 4-5 వేలు ఖర్చు అవుతాయని, అలాంటిది 1 రూపాయిలో ట్రీట్మెంట్ చేయడం సంతోషంగా ఉందంటున్నారు. ఆ 1 రూపాయి కూడా తాము తీసుకోకుండా హుండీలో వేయించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పేదలందరికీ ఈ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయన్నారు.